శుభోదయం యోగ సాధన సేవారి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మనం ఈ రోజు సూక్ష్మ వ్యాయామంతో ఆరంభిద్దామండి పరమ పూజ్య స్వామి రామదేవ్ బాబా గారు సంపూర్ణ ఆరోగ్యాని కోసం యోగ ప్యాకేజ్ మనకు అందించారు ఈ రోజు యోగ ప్యాకేజ్ లో భాగంగా మనం కొద్దిగా సూక్ష్మ వ్యాయామం సాధన చేద్దాం సూక్ష్మ వ్యాయామం అంటే ఏంది లైట్ ఎక్సర్సైజ్ చక్కగా వాళ్ళకి అర్థమండి చాలా లాభం లైట్ ఎక్సర్సైజ్ వల్ల గుర్తుపెట్టుకోండి శరీరంలోని ప్రతి జాయింట్ని ఒక క్రమశిక్షణతో కదిలించడం తద్వారా వాత ప్రకోపాన్ని తగ్గించడం లూజింగ్ ఎక్సర్సైజ్ అంటారు శరీర బాడీలోని అన్ని పార్ట్స్ని లూజ్ చేయాలి ఫ్రీగా చేయాలి మనకు యోగ ఆసనాలు వేయడానికి అనుకూలంగా శరీరాన్ని తయారు చేసుకోవడం అర్థమవుతుందా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగాలి ఎవరైనా చేయగలిగిన అత్యంత సులువైన ఏదైనా సాధన ఉందంటే అది సూక్ష్మ వ్యాయామం తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ చేయవలసినటువంటి ఏదైనా ఉందంటే అది సూక్ష్మ వ్యాయామం కాబట్టి సూక్ష్మ వ్యాయామం చూద్దామండి మొట్టమొదట మహిళలైనా పిల్లలైనా పెద్దలైనా ఈవెన్ గర్భిణీ స్త్రీలైనా మెల్లగా తప్పనిసరిగా చేయగలిగినటువంటిది ఈ సూక్ష్మ వ్యాయామం చక్కగా ముందుకద్దామండి శ్వాసలతో చేయాలండి శ్వాసతోటి ధ్యానంతో చేయాలి కాళ్ళ మడమల్ని ముందుకరండి చక్కగా శ్వాస తీసుకోవాలి శ్వాస విడుద్దాం తీసుకోవాలి మడమల్ని గమనిస్తూ శ్వాస విడవాలి తీసుకోవాలి విడవాలి రొటేషన్ గుండ్రంగా దిద్దామండి శ్వాస తీసుకోవాలి శ్వాస విడవాలి శ్వాస తీసుకోవాలి శ్వాస విడవాలి తీసుకోవాలి విడవాలి అపసవ్య దిశలో శ్వాస తీసుకోవాలి విడవాలి గుండ్రంగా మడమని తిప్పండి బాగుంది కొద్ది కాలు దూరం పెట్టండి ట్విస్ట్ చేయాలి రెండు వైపులా ట్విస్ట్ చేద్దామండి బాగుంది మరి చక్కగా ట్విస్ట్ చేద్దాం రొటేషన్ గుండ్రంగా తిప్పాలి శ్వాస తీసుకోవాలి శ్వాస విడవాలి శ్వాస తీసుకోవాలి శ్వాస విడవాలి యోగ సాధకులందరూ గుర్తుపెట్టుకోండి మనము నేర్చుకోవాలి 10 మందికి నేర్పియాలి రోజు ఉదయం యోగ సాధన చేయాలి అనేది మనసులో పక్క అయిపోవాలి జీవితంలో ఒక భాగం కావాలి కొద్ది కాళ్ళ దగ్గర తీసుకుందామండి ఇక్కడ ఎక్సర్సైజ్ శ్వాసంతో చేయండి కొద్దిగా రెండు కాళ్ళతో ఏకం ద్వి బాగా పిక్కలు రిలాక్స్ కావాలి బాగుంది మెల్లగా ఏకం కాళ్ళ దగ్గర తీసుకుంటూ శ్వాస తీసుకోండి ద్వి త్రీని శ్వాసతో చేయాలి చత్వారి పంచ షాట్ పైనుంచి సప్త అష్ట నవ దశ కొద్ది కాలు పైకి లేపండి మంచి ఎక్సర్సైజ్ అండి గుండ్రంగా తిప్పాలి కాలు మడమలు తిప్పాలి చూడండి మడమకు ఎక్సర్సైజ్ మోకాలకు ఎక్సర్సైజ్ జాయింట్లో ఎక్సర్సైజ్ అండి శ్వాస తీసుకోవాలి శ్వాస విడవాలి పైకి వచ్చినప్పుడు శ్వాస తీసుకోవాలి కిందికి వచ్చినప్పుడు శ్వాస విడవాలి వ్యతిరేక దిశలో శ్వాస తీసుకుందాం శ్వాస విడుద్దాం ఏకం ద్వి త్రీని కనీసం 3 సార్లు 4 సార్లు సరిపోతుందండి కాలు పైన విడదాం అరికాలు రాయాలి రోజు రాయాలి అరికాలు రాయడం వల్ల శరీరంలోని అన్ని అవయవాలను నిద్ర లేపడం యాక్టివేట్ చేయడం కావలసినంత వెచ్చదనాన్ని శరీరంలో పెంపొందించడం బాగుంది పైనుంచి పాయింట్స్ నొక్కండి పైనుంచి కిందకి పాయింట్స్ నొక్కాలి బాగుంది బాగా మెల్లగా రొటేషన్ చేద్దాం గుండ్రంగా మడమ తిప్పాలి శ్వాస తీసుకోవాలి శ్వాస విడవాలి శ్వాస తీసుకోవాలి శ్వాస విడవాలి వ్యతిరేక దిశలో కూడా శ్వాస తీసుకుందాం శ్వాస విడవాలి గుర్తుపెట్టుకోవాలి సూక్ష్మవ్యాయామం సులువైన సాధన మెల్లగా ఎడమ చేతితో ఎడమ కాలం కుడి కాలం పట్టుకుందామండి ప్రెస్ చేయండి శ్వాస తీసుకోండి శ్వాస విడుస్తూ గ్యాస్ వెళ్ళిపోవాలండి షియాటిక్ దగ్గర పెయిన్ వస్తుంది చూడండి జాయింట్లో శ్వాస తీసుకోవాలి శ్వాస విడవాలి శ్వాస తీసుకోవాలి శ్వాస విడవాలి తీసుకోవాలి విడవాలి రిలాక్స్ అదర్ సైడ్ ఎడమ కాలండి చేతి వెనుక పెడదాం
ఏకం ద్వి త్రీని చత్వారి పైనుంచి పంచ షట్ సప్త అష్ట నవ దశ కాల్పైన వెళ్ళమండి పైకి లేపాలి రొటేషన్ గుండ్రగా తిప్పాలి శ్వాస తీసుకోవాలి శ్వాస విడవాలి తీసుకోవాలి విడవాలి బాగా గుండ్రంగా రొటేషన్ చేయాలండి వ్యతిరేక దిశలో కూడా శ్వాస తీసుకుందాం శ్వాస విడుద్దాం తీసుకోవాలి విడవాలి అద్భుతమైన సాధన అండి మెల్లగా కాల్పైన విడదాం అరికాలు రాయాలి చక్కగా శరీరంలోని అన్ని అవయవాలు నిద్ర లేపడం అక్యుప్రెషర్ పాయింట్ అండి వెచ్చదనాన్ని పెంపొందించడం మెల్లగా పైనుంచి కిందకి పాయింట్స్ నొక్కుదామండి పైనుంచి కిందకి పాయింట్స్ నొక్కాలి మెల్లగా గుండ్రంగా తిప్పుదామండి శ్వాస తీసుకుంటూ మడమ తిప్పుదాం పైకి వచ్చిన శ్వాస తీసుకోవాలి కిందికి వచ్చి విడవాలి తీసుకోవాలి విడవాలి తీసుకోవాలి విడవాలి వ్యతిరేక దిశలో శ్వాస తీసుకోవాలి శ్వాస విడవాలి తీసుకోవాలి విడవాలి బాగుంది బాడియా కొంత ప్రెస్ చేయండి శ్వాస తీసుకోండి శ్వాస విడుస్తూ తీసుకుంటూ విడుస్తూ తీసుకుంటూ విడుస్తూ రిలాక్స్ కొద్దిగా భూనవనాసనం చేద్దాం సైడ్ బెండింగ్ మన నడుము దగ్గర మంచి ట్విస్టింగ్ అవుతుందండి అద్భుతమైన ఎక్సర్సైజ్ శ్వాస విడుస్తూ కుడివైపు తిరగండి తలని భూమికి దాటియండి బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్ సెంటర్ చక్కగా అదర్ సైడ్ మళ్ళీ ఎడమ వైపుకి బ్రీత్ అవుట్ కుడి వైపుకి బ్రీత్ అవుట్ శ్వాస విడుస్తూ కంప్లీట్ ట్విస్ట్ కావాలి మళ్ళీ ఎడమ వైపుకి కుడి వైపుకి అద్భుతమైందండి బాగా సైడ్ బెండింగ్ వల్ల పొట్టు దగ్గర ట్విస్ట్ అవుతుందండి పక్కలలో ఎక్సెస్ ఫ్యాట్ వెళ్ళిపోతుందండి చాలా అద్భుతమైన ఎక్సర్సైజ్ నడుముకి ఎక్సర్సైజ్ కొద్ది కాలు దూరం పెడదామండి కటి సౌందర్య ఆసన్ శరీరం యొక్క మంచి ఆకృతి రావాలంటే నడుము దగ్గర మంచి షేప్ రావాలంటే రోజు ఇది సాధన చేయాలంటే ఎక్సెస్ ఫ్యాట్ వెళ్ళిపోవాలి చక్కగా ఏకం ద్వి త్రీని చత్వారి పంచ షట్ సప్త అష్ట నవ దశ కనీసం ఒక 10 సార్లు మెల్లిగా జానుశిరాసనలు వెళ్దాం తప్పనిసరిగా చేసే ఆసనాలు ఇదొక ఆసనం అండి మొట్టమొదట రెడీ చేసుకోవాలి శరీరాన్ని ఆసనాలకు అనుగుణంగా ఏకపాద పతంగాసన్ సింగిల్ బటర్ఫ్లై బటర్ఫ్లై చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి మూలాన్ని మూసి చక్కగా సీతాకొక చిలకలా ఊపాలండి దాన్ని మెల్లిగా చూడండి తప్పనిసరిగా సాధన చేయాలి ఎప్పుడైతే ముందుకు వంగుతున్నామో ముందుకు వంగే వాళ్ళు స్పైన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎక్కువ వంగద్దు గుర్తుపెట్టుకోవాలి బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళు వెనుకకు ఎక్కువ వంగద్దు గుర్తుపెట్టుకోవాలి మీకు ఎంత సాధ్యం అంత రోజు రోజుకు ఎనర్జీ లెవెల్స్ పెరగాలి ఆ విధంగా చేయాలి మెల్లగా చేతులు పైకెత్తుతూ అందరూ చేయొచ్చండి మన మీద మనకు పట్టు రావాలి శ్వాస తీసుకుంటూ చక్కగా శ్వాస తీసుకుంటూ చేతులు పైకెత్తుదాం శ్వాస విడుస్తూ మెల్లిగా బాగుంది బడియా ఎంత సాధ్యమో అంత ప్రయత్నం చేస్తూ తలని మోకాలు కానించే ప్రయత్నం చేయండి యానస్ క్లోజ్ చేయండి మూలాన్ని మీయండి పొత్తికర దగ్గర గమనించండి స్వాధిష్టాన చక్రం 5 4 3 2 1 0 అప్ చేతులు పైకెత్తుతూ థైరాయిడ్ స్ట్రెచ్ చేయాలి విశుద్ధ చక్రం మెల్లగా శ్వాస విడుస్తూ శరీరాన్ని ముందుకు వంచుతూ చక్కగా తలని మోకాల కారించి ప్రయత్నం చేయండి పొట్టలోపట్ తీసుకోండి పొత్తి కడుపు దగ్గర గమనించండి మూలాన్ని మీయండి అప్ మెల్లగా మెల్లగా టైమింగ్ పెంచాలండి రిలాక్స్ అదర్ సైడ్ ఇదే మాదిరిగా అదర్ సైడ్ చూస్తే సింపుల్ ఉందండి చాలా ఉపయోగం గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే బెండ్ చేశామో పొట్ట మీద ఎక్కడైతే డైజెస్టివ్ సిస్టమ్ మీద ప్రభావం పడుతుందండి రీప్రొడక్టివ్ సిస్టమ్ పొట్ట కింద పొత్తికడుపు దగ్గర
యూరినరీ సిస్టమ్ పైన ప్రభావం పడుతుందండి. చూడండి, డైజెస్టివ్ సిస్టమ్, రీప్రొడక్టివ్ సిస్టమ్, యూరినరీ సిస్టమ్, అద్భుతమైన ఆసనం అండి. జాను శిరాసన్, అలాగే పశ్చిమోత్తనాసన్, శక్తి పాదాసనం, ఈ మూడు తప్పనిసరిగా చేయాలి. చక్కగా బ్రీత్ అవుట్, తగిన మొక్కలు కనిద్దామండి, ప్రయత్నం చేయండి. 5 4 3 2 1 0 అప్. చేతులు పైకెత్తి థైరాయిడ్ స్ట్రెచ్ చేయాలి, శ్వాసతో చేయాలి, శ్వాస తీసుకోవాలి, మెల్లగా బెండ్ చేస్తూ శ్వాస విడుస్తూ పొట్ట లోపలికి అనుకోండి, బ్రీత్ అవుట్. రిలాక్స్. మహిళలకైతే చాలా లాభం అండి, గుర్తుపెట్టుకోండి. మహిళల సమస్యలకి సమాధానం అద్భుతమైన జానుశిరాసనం, పశ్చిమోత్తనాసనం, చేతులు పైకెత్తండి. పిల్లలైతే చక్కగా పొడువు అవుతారండి, పొడువు వెళ్ళడానికి కూడా ఉపయోగం. కాన్స్టిపేషన్ ప్రాబ్లం వెళ్ళిపోతుందండి, మలబద్ధకం ఉండదండి. శ్వాస విడుస్తూ తనని మోకాల కానిచ్చే ప్రయత్నం చేయండి. 5 4 3 2 1 0 అప్. చేతులు పైకెత్తుతూ థైరాయిడ్ స్ట్రెచ్ చేయాలి, మెల్లగా శ్వాస విడుస్తూ తలని మోకాలు కనిచే ప్రయత్నం చేయండి, బ్రీత్ అవుట్. అప్. రిలాక్స్. శక్తి పాదాసనం, ఇందులోనే కొద్దిగా అడ్వాన్స్ స్టేజ్. మెల్లగా చేతులు శరీరాన్ని వెనుకకు తీసుకుపోవాలి, పడుకోబెట్టాలి, జాగ్రత్త, వెన్నుముక జాగ్రత్త అండి. గెటప్, పైకి లేస్తూ తలని మోకాలు కానివ్వండి, బ్రీత్ అవుట్. వన్స్ అగైన్ గో బ్యాక్. మెల్లగా వెళ్ళాలి, వెన్నెముకకు సమస్య కష్టం కాకుండా. శరీరాన్ని స్ట్రెచ్ చేయాలి తాడాసన లాగా, మళ్ళీ పైకి లేవాలి. గెటప్, పైకి లేచి తలని మోకాలు కలిచే ప్రయత్నం చేయాలి, పొట్ట లోపలికి అనుకుంటూ, బ్రీత్ అవుట్. రిలాక్స్. కొద్దిగా వెన్నెముక కష్టమైంది కాబట్టి సరి చేసుకోవాలి. కౌంటర్ ఆసన్, పశ్చిమోత్తర ఆసనానికి కౌంటర్ ఆసనే పూర్వోత్తర ఆసన్. చేతులు వెనుకకు పెట్టండి దండాసనంలో, మెల్లగా శరీరాన్ని పైకి లేపండి, భుజాల పైన బరువు వేస్తూ శ్వాస తీసుకోవాలి. బ్రిటీన్ అప్పండి. 5 4 3 2 1 0 కమ్ డౌన్. వెన్నెముకను సరి చేసుకోవడం అండి. వన్స్ అగైన్ అప్. బాగుపడ్యా. కమ్ బ్యాక్. రిలాక్స్. మెల్లిగా రుబ్బుదం, అద్భుతమైనది. మీరు సిరీస్ గుర్తుపెట్టుకోవాలి, దీని తర్వాత ఎలా చేయాలి అని. చక్కగా రుబ్బాలి, చేతులు బెండ్ కావద్దండి, ఎల్బో దగ్గర బెండ్ కాకుండా. ముందుకన్నప్పుడు శ్వాస విడవాలి, వెనుకకు వచ్చినప్పుడు శ్వాస తీసుకోవాలి, శ్వాస విడవాలి, శ్వాస తీసుకోవాలి. గుండ్రంగా తిప్పడండి, మో చేతులు బెండ్ కాకుండా. ఎంత పెద్ద శూన్యాన్ని చేయగలిగితే అంత పెద్ద శూన్యం చేయాలి. సాధ్యమైనంత రోజు రుబ్బాలండి. పొట్టకు మంచి ఎక్సర్సైజ్, ప్రెగ్నెంట్ ఉమెన్తో కూడా చేయిస్తానండి. డెలివరీ బాగా జరుగుద్ది, దీనివల్ల బాగా రుబ్బాలి. బాధ కాన్స్టిపేషన్ ఉండదండి. అపసవ్య దిశలో గుండ్రంగా తిప్పండి. ఏకం, ద్వి, త్రీని, చత్వారి, బాగా గుండ్రంగా. ఎంత చేస్తే అంత మంచిది, గుర్తుపెట్టుకోండి. రిలాక్స్. రిలాక్స్ దెన్ బటర్ఫ్లై. గుర్తుపెట్టుకోండి, తప్పనిసరిగా కనీసం 2 నిమిషాలు బటర్ఫ్లై చేయాలండి. దీన్నే భద్రాసనం అంటాం, బద్ధకోనాసనం అంటాం. బాగా దగ్గర తీసుకొని వెన్నెముక నిటారుగా ఉంచి మూలాన్ని మూసి 2 కాళ్ళని సీతాకోక చిలుకలాగా ఊపండి. బాగా ధ్యానం భృకుటి స్థానంలో చేయండి. మూలాన్ని మూసి ధ్యానం భృకుటి స్థానంలో చేయాలి. ప్రతి గురువు ధ్యానం ప్రారంభించే ముందు 2 నిమిషాలు తప్పకుండా బద్ధకోనాసనాన్ని బటర్ఫ్లై చేయిస్తారండి. మనం కూడా రోజు చేయాలి. శరీరంలో మూలాధార చక్రం నుంచి సహస్రాన చక్రం అంటే తలమాడ వరకు అద్భుతమైన శక్తి ప్రసరణ జరుగుతుంది. అర్థమైందా? అంతేకాదు, కుండల్ని జాగృతం చేసేటువంటి అద్భుతమైన టెక్నికే బద్ధకోనాసన్. అద్భుతమైన ఆసనం అండి. శరీరంలో సంతులిత వచ్చేస్తుందండి, శారీరక మానసిక సంతులిత. దీనివల్ల ధ్యానం సాధ్యమవుతుంది కాబట్టి రోజు చేయాలి. బై ప్రొడక్ట్ చాలా లాభాలు ఉన్నాయండి. డైజెస్టివ్ సిస్టమ్, రీప్రొడక్టివ్ సిస్టమ్, యూరినరీ సిస్టమ్, ఇంటర్నల్ సిస్టమ్స్ అన్ని స్ట్రాంగ్ అవుతుందండి. పైల్స్ రాదండి, పిస్టుల రాదండి, ఇతర సమస్యలు కూడా రావండి. చాలా అద్భుతమైన ఒక్క ఆసనంలో మల్టీ లాభాలు.
రోజు 2 నిమిషాలు తప్పనిసరిగా సాధన చేయాలి. బద్ధకోనాసన్ దెన్ మెల్లగా ముందుకెళ్దామండి. కొద్దిగా చేతులకి ఎక్సర్సైజ్, చేతుల వేళ్ళు బాగా ఊపాలి. చేతుల వేళ్ళు మణికట్టుకి ఎక్సర్సైజ్, మణికట్టుకి ఎక్సర్సైజ్ అండి. భగవద్పడి ముందుకి కొద్ది పిడికిలు బిగించండి. బటన్ వేలు లోపల ఉండాలి. మెల్లగా గుండ్రగా తిప్పండి. డిస్క్ ఎక్సర్సైజ్ అండి ఇది. ముందుకంటూ పైకి వచ్చినప్పుడు శ్వాస తీసుకోవాలి, రొటేషన్ చేయాలి. కిందకు వచ్చినప్పుడు శ్వాస విడవాలి. గుండ్రగా తిప్పండి, శ్వాస తీసుకోవాలి. మెల్లగా చేయాలి, ధ్యానంతో చేయాలి. గుర్తుపెట్టుకోండి, డిస్క్ మీద ధ్యానం చేస్తూ. డిస్క్ అంటే ఏంది? మీ యొక్క తలకు మరియు మీ యొక్క శరీరానికి మధ్య భాగం, మెడ భాగం, జాయింట్ ఉంటాయి కదా ఆ భాగం. శ్వాస తీసుకోవాలి, శ్వాస విడవాలి. కొంతమంది మెడలు పట్టేస్తాయి చూడండి. వెన్నెముక డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్లో పెయిన్ వస్తుంటుంది. డిస్క్ ప్రాబ్లం ఉంటుందండి. డిస్క్ని సెట్ చేసుకోవాలి. రానియద్దు, సమస్యలే రానియద్దు. వాత సమస్యలే రానియద్దు. చాలా అద్భుతమైన ఎక్సర్సైజ్, చూస్తే సింపుల్ ఉంది కానీ చాలా లాభం అండి. బహుత్ బడి అపసవ్య దిశలో కూడా వెరీ గుడ్. రిలాక్స్ మెల్లిగా. షోల్డర్ ఎక్సర్సైజ్ శ్వాసంతో చేయండి. షోల్డర్ ఎక్సర్సైజ్ సైడ్లో కూడా మెల్లగా. షోల్డర్ రొటేషన్ గుండ్రగా తిప్పుదాం. శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస విడుస్తూ కిందికి. తీసుకుంటూ పైకి, విడుస్తూ కిందికి. శ్వాస తీసుకుంటూ పైకి, విడుస్తూ కిందికి. వ్యతిరేక దిశలో శ్వాస తీసుకుంటూ విడుస్తూ, శ్వాస తీసుకుంటూ విడుస్తూ. అద్భుతమైన యోగ సాధన. రిలాక్స్. చేతులు పైకి ఇద్దామండి. శ్వాస తీసుకోవాలి, మణికట్టు దగ్గర పట్టుకోవాలి. శ్వాస విడుస్తూ మళ్ళీ తీసుకుందాం. అదర్ సైడ్ బాగా స్ట్రెచ్ చేయాలి. రిలాక్స్ అయిపోతామండి. అద్భుతమైన సూక్ష్మ వ్యాయామం మనం చేస్తున్నామండి. శరీరం అంతా కదిలించాం. హెడ్ ఎక్సర్సైజ్ కూడా చేయొచ్చు. మెల్లగా చేతులు ధ్యాన ముద్రలు పెట్టండి. తలని కిందకి దించండి. గదవ ఛాతికి తాకేయండి. బ్రీత్ అవుట్. శ్వాస విడవండి. శ్వాస తీసుకుంటూ తలని మెల్లగా వెనుకకి తీసుకోండి. థైరాయిడ్ స్ట్రెచ్ చేయండి. బ్రీత్ ఇన్. శ్వాస తీసుకోవాలి. మెల్లగా శ్వాస విడుస్తూ ముందుకి. కంప్లీట్ బ్రీత్ అవుట్. మెడ గమనించాలి. బ్రీత్ ఇన్ అండ్ వెనక్కి. గొంతు గమనించాలి. శ్వాస తీసుకోవాలి. కనీసం ఒక 2-3 సార్లు పైకి కిందికి అనాలి. రోజు ఎక్సర్సైజ్ చేయాలండి. చూస్తే సింపుల్ ఉంది. మెల్లగా తలని ఎడమవైపు తిప్పండి. 2వ పోస్చర్ తలని ఎడమవైపు చెవుగాలండి. తల ఎడమవైపు తిరగాలి. తలని ఎడమవైపు తిప్పాలి. దేని కుడివైపు తిప్పాలి. ఈ విధంగా అర్థమైందా? తలని ఎడమవైపుకి కుడివైపుకి మెల్లగా మెడ గమనిస్తూ చేయాలి. గాయగాయ చేయదు. శ్వాస తీసుకోవాలి. మెల్లగా శ్వాస విడుస్తూ మళ్ళీ శ్వాస తీసుకుంటూ అదర్ సైడ్ మెడ గమనిస్తూ. మెడ పట్టుకోకుండా లూజ్ కావాలి. 3వ పోస్చర్ ఎడమ చెవి ఎడమ భుజానికి దాకియాలి. ఎడమ చెవి ఎడమ భుజానికి. బ్రీత్ అవుట్. శ్వాస తీసుకుంటూ మళ్ళీ కుడి చెవి కుడి భుజానికి దాకియండి. కంప్లీట్ బ్రీత్ అవుట్. మళ్ళీ శ్వాస తీసుకుంటూ ఎడమ చెవి ఎడమ భుజానికి విడవాలి. శ్వాస విడిచి ఆపాలి. అదర్ సైడ్ శ్వాస తీసుకుంటూ కుడి చెవి కుడి భుజానికి తాకిచ్చి శ్వాస మొత్తం విడిచిపెట్టాలి, ఆపాలి. అర్థమవుతుందా? 4వ పోస్చర్ మెల్లగా రొటేషన్ చేద్దాం. గుండ్రంగా తలని దించి మెల్లగా చేయాలండి రొటేషన్. ఎడమవైపు నుంచి కుడివైపుకి క్లాక్ వైజ్గా. పైకి వచ్చేప్పుడు శ్వాస తీసుకోవాలి, కిందికి వచ్చేప్పుడు శ్వాస విడవాలి. బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్. మెడ గమనిస్తూ చేయాలండి. శ్వాస తీసుకోవాలి, శ్వాస విడవాలి, శ్వాస తీసుకోవాలి, శ్వాస విడవాలి. బాగుంది. అపసవ్య దిశ. శ్వాస తీసుకోవాలి, శ్వాస విడవాలి, శ్వాస తీసుకోవాలి, శ్వాస విడవాలి. గుండ్రంగా తిప్పాలి. గుర్తుపెట్టుకోండి, ఇటు ఒక 3-4 సార్లు అటు ఒక 3-4 సార్లు గుండ్రంగా స్లోగా ధ్యానంతో శ్వాసలతో చేయాలి.
రిలాక్స్. కొద్ది చేతులు రాయండి, ఇప్పుడు చేతులు బాగా రాపిడ్ చేయండి, బాగా రాపిడ్ చేసి మెడల్కి రాయండి. మెడ మసాజ్ చేసుకోవాలి, మెడ థైరాయిడ్ రోజు మసాజ్ చేసుకోవాలండి, గుర్తుపెట్టుకోవాలి. మెడ మసాజ్ చేసుకోవాలి, థైరాయిడ్ మసాజ్ చేసుకోవాలి, ఎంత రిలాక్స్ అవుతాం. ఈ విధంగా ప్రతి ఒక్కరూ రోజు సూక్ష్మ వ్యాయామం, శరీరంలోని ప్రతి భాగాన్ని ఒక క్రమ పద్ధతిలో కదిలించడం, అంతఃశక్తిని పెంపొందించడం, వాత ప్రకోపాన్ని తగ్గించడం, శరీరాన్ని ఆసనాలు చేయడానికి అనుకూలంగా తయారు చేయడం, అర్థమవుతుందా? మొట్టమొదటి తప్పనిసరిగా చేయాల్సినటువంటి అంశమే సూక్ష్మ వ్యాయామం. అందరూ చేస్తారని ఆశిద్దాం. మరొకసారి అందరికీ నమస్కారాలతో రేపు